అమెరికాలో దుండగుడి కాల్పుల్లో మృతి చెందిన కొప్పు శరత్ మృతదేహం వరంగల్కు చేరింది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో శరత్ కుటుంబానికి మృతదేహాన్ని అప్పగించారు. ఇవాళ శరత్కు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గత శుక్రవారం అమెరికా కెన్సాన్లో దుండగుడు జరిపిన కాల్పుల్లో శరత్ చనిపోయారు. వాసవి ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ పూర్తి చేసిన శరత్ ఉన్నత చదువుల కోసం ఈ ఏడాది జనవరిలోని అమెరికాకు వెళ్ళాడు. ఆమె పనిచేస్తున్నందుకు నేను ఆమెకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆమె స్పందించిన తీరు చాలా అద్భుతమైంది. ఆమె పనిచేసినటువంటి తీరు ఇంకా శ్లాఘించదగింది. ఆ రకంగా ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ సుష్మా స్వరాజ్ నాయకత్వంలో చాలా విజయవంతంగా పనిచేస్తుంది. నేను ఆమెకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. కానీ విషాదకరమైనటువంటి సంఘటన మళ్ళీ ఇంకెక్కడ కూడా పునరావృతం కాకుండా ఉండాలని నేను ఆమెకు విజ్ఞప్తి చేశాను. ఆమె నేను తప్పకుండా అన్ని విదేశాలతో కూడా ఎక్కడెక్కడైతే మన తెలుగు వాళ్ళు ఉన్నారో ఆ ప్రాంతాల్లో నేను అనేకమైనటువంటి కట్టుదిట్టమైనటువంటి చర్యలకు నేను ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతానని చెప్పేసి ఆమె నాకు చెప్పడం జరిగింది. అలాగే ఈ యొక్క శరత్ కొప్పు ఆయన మరణానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. వాళ్ళ కుటుంబానికి కూడా విడదీయరానటువంటి ఒక విషాదమైనటువంటి గాథలో నేను వారికి నా సంతాపాన్ని తెలియజేస్తూ భగవంతుడు ఆయన ఆత్మకు శాంతిని కలిగింపజేయాలని